STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న YouTube లైవ్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుండి ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో భాగంగా సమయోజనీయ బంధ విచ్ఛిత్తి రకాలు అనే టాపిక్ ను డిస్కస్ చేయడం జరుగుతుంది నా పేరు జేవి రమణ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ ఎస్టిఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కదిలి కర్బన సమ్మేళనాల గురించి వాటి యొక్క ఇంట్రడక్షన్ వాటి యొక్క ఉనికి ధర్మాలు సంఘటన ఇలాంటి విషయాలను ముందు వీడియోలో మీతో షేర్ చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు కర్బన రసాయన శాస్త్రంలో ప్రధానమైనటువంటి అంశము సమయోజనీయ బంధ విచ్ఛిత్తి రకాలు అన్నటువంటి టాపిక్ తో మీ ముందుకొచ్చా కర్బన సమ్మేళనాలలో పరమాణువుల మధ్య బలమైన సమయోజనీయ బంధాలు ఉంటాయి అదే ఇనార్గానిక్ సమ్మేళనాలలో అయితే అయానిక బంధాలు ఉంటాయి పరమాణువుల మధ్య కాబట్టి అవి సులభంగా రసాయన చర్యల్లో పాల్గొనడము ఆ ఇనార్గానిక్ సమ్మేళనాలను నీటిలో కరిగించినప్పుడు అవి తమ ద్వారా విద్యుత్తును ప్రవహింప చేస్తాయి అందువలన వాటిని విద్యుత్ విశ్లేషణలుగా చెప్పవచ్చు దానికి కారణము వాటిలో అయానులను కలిగి ఉండడం కానీ కర్బన సమ్మేళనాల విషయానికి వస్తే కర్బన సమ్మేళనాలలో పరమాణువుల మధ్య బలమైన సమయోజనీయ బంధాలు ఉంటాయి కనుక ఇవి తొందరగా రసాయన చర్యల్లో పాల్గొనవు పాల్గొనాలి అని అంటే వాటి మధ్య ఉన్నటువంటి బలమైన సమయోజనీయ బంధాలు మొదట విచ్ఛిత్తి చెందాలి మరి ఈ రకమైనటువంటి ప్రక్రియనే సమయోజనీయ బంధ విచ్ఛిత్తి అని అంటాం ఈ సమయోజనీయ సమ్మేళనాలను నీటిలో కరిగించినప్పుడు కూడా అణు ప్రమాణంలో కరుగుతాయి కానీ అయాన్లను ఏర్పరచవు కనుకనే వీటి ద్వారా విద్యుత్ ప్రవహించబడదు దీస్ ఆర్ నాన్ ఎలక్ట్రోలైట్స్ అవిద్యుత్ విశ్లేషణాలు ఇవి మరి ఇటువంటి కర్బన సమ్మేళనాలలో జరిగే సమయోజనీయ బంధ విచ్ఛిత్తి దాని రకాలు అన్నటువంటి అంశాన్ని మీరు చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కాంపౌండ్ అన్నటువంటిది ఏబి అనేది ఒక సమ్మేళనము సిడి అనేది ఇంకో సమ్మేళనం అనుకుంటే ఇవి రెండు చర్యలో పాల్గొని ఏసి బిడి ద మార్పు చెందేటప్పుడు ఇప్పుడు చూడండి ఇది ఒక సమ్మేళనము ఏబి అనేది సిడి అనేది మరొక సమ్మేళనం ఇవి రెండు రసాయనికంగా చర్యనుంది ఏసిని మరియు బిడి అనే పదార్థాలను ఏర్పరచాలి ఇక్కడ ఏర్పరచాలంటే ఏం జరగాల మొదట వీటి మధ్య ఉన్నటువంటి బంధాలు విచ్ఛిత్తి చెంది తిరిగి ఏర్పడినప్పుడే క్రియాజన్యాలు ఏర్పడతాయి మరి ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి బాండ్ బ్రేకింగ్ అండ్ బాండ్ మేకింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ప్రాసెస్ మరి ఈ విధమైనటువంటి సమయోజనీయ బంధాలు ఏ రకంగా విచ్ఛిత్తి చెందుతాయి అన్నటువంటి అంశం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం సమయోజనీయ బంధ విచ్ఛిత్తి అంటే ఈ కర్బన సమ్మేళనాలలో పరమాణువుల మధ్య ఉన్నటువంటి సమయోజనీయ బంధాలు విచ్ఛిత్తి చెంది తిరిగి ఏర్పడినప్పుడే క్రియాజన్యాలు ఏర్పడుతున్నాయి కనుక ఈ సమయోజనీయ బంధ విచ్ఛిత్తిని మనం రెండు రకాలుగా చెప్పవచ్చు సమ విచ్ఛిత్తి అసమ విచ్ఛిత్తి ఒకటి సమ విచ్ఛిత్తి సమవిచ్ఛిత్తి హోమోలిటిక్ ఫిజన్ హోమోలిటిక్ ఫిజన్ సమవిచ్ఛిత్తి ఇప్పుడు యు టేక్ ఏ బాండ్ బి ఇది ఒక కర్బన సమ్మేళనం అనుకుంటే ఏ పరమాణువు బి పరమాణువు మధ్య ఒక సమయోజనీయ బంధం ఉంది సమయోజనీయ బంధం అంటే ఏంటి
రెండు పరమాణువులు ఒక ఎలక్ట్రాన్ జంటను సమిష్టిగా పంచుకోవడాన్నే సమయోజనీయ బంధం అని అంటాము. మరి ఇటువంటి సమయోజనీయ బంధం విచ్ఛిత్తి చెందేటప్పుడు ఒక్కొక్క పరమాణు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున గ్రహించి విడిపోయినట్లయితే దాన్ని సమవిచ్ఛిత్తి అంటాము. ఈ విధంగా సో ఒక్కొక్క పరమాణువు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ను తీసేసుకొని స్వేచ్ఛా ప్రాతిపదికను ఏర్పరుస్తుంది. ఇక్కడ కాబట్టి సమయోజనీయ బంధం విచ్ఛిత్తి చెందినప్పుడు విడుదలయ్యే ఎలక్ట్రాన్ జంటను ఒక్కొక్క పరమాణువు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున గ్రహిస్తోంది. దీని ఫలితంగా ఇక్కడ ఏర్పడిన వాటిని స్వేచ్ఛా ప్రాతిపదికలు అని అంటారు. స్వేచ్ఛా ప్రాతిపదికలు అంటే ఫ్రీ రాడికల్స్ అంటాం. ఫ్రీ రాడికల్స్ ఎప్పుడు జరుగుతుంది సాధారణంగా సమవిచ్ఛిత్తి ప్రక్రియ అని అంటే, రెండు పరమాణువులు సమయోజనీయ బంధం చేత బంధింపబడి ఉన్న రెండు పరమాణువులు సమాన రుణ విద్యుదాత్మకతను కలిగి ఉన్నప్పుడు గాని లేదు దాదాపు సమాన రుణ విద్యుదాత్మకతను కలిగి ఉన్నప్పుడు మాత్రమే సమవిచ్ఛిత్తి ప్రక్రియ చోటు చేసుకుంటుంది. మరి ఈ సమయోజనీయ బంధం సమవిచ్ఛిత్తి చెందడానికి అవసరమయ్యే శక్తి సాధారణంగా కాంతి రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ విధమైనటువంటి స్వేచ్ఛా ప్రాతిపదికలు సమయోజనీయ బంధ విచ్ఛిత్తిలో ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ రెండవ ప్రక్రియ అసమవిచ్ఛిత్తి. హెటెరోలైటిక్ ఫ్యూజన్ అసమవిచ్ఛిత్తి, హెటెరోలైటిక్ ఫ్యూజన్. మరి అసమవిచ్ఛిత్తి అంటే ఏంటి అంటే, సమయోజనీయ బంధం విచ్ఛిత్తి చెందినప్పుడు ఒకే పరమాణువు ఎలక్ట్రాన్ జంటను పూర్తిగా తీసేసుకొని విడిపోయినట్లయితే దాన్ని అసమవిచ్ఛిత్తి అని అంటున్నాము. ఇక్కడ ఏ ఎలక్ట్రాన్లను కోల్పోతోంది కాబట్టి ఇది ఏ ప్లస్ అవుతోంది. బంధ జంటను ఒకే పరమాణువు గ్రహించి అది మైనస్ అవుతోంది. అంటే కర్బన సమ్మేళనాలలో సమయోజనీయ బంధం అసమవిచ్ఛిత్తి చెందినప్పుడు ఏం ఏర్పడుతున్నాయని మనం తెలుస్తోంది, అయానులు ఏర్పడుతున్నాయి. అయాన్స్ అనేటివి ఏర్పడుతున్నాయి. ఈ అయానులలో ఏదైతే బంధజంటను పూర్తిగా తీసేసుకుందో ఆ పరమాణువు రుణ విద్యుదావేశ అయాను గాను, ఏదైతే ఎలక్ట్రాన్లను కోల్పోయిందో అది ధనావేశ అయాను గాను మార్పు చెందుతుంది. మరి ఎలక్ట్రాన్ జంటను ఏ పరమాణువు తీసుకుంటుంది అని అన్నప్పుడు, బంధం చేత బంధించబడి ఉన్నటువంటి రెండు పరమాణువులలో ఏదైతే అధిక రుణ విద్యుదాత్మకతను కలిగి ఉంటుందో ఆ పరమాణు ఎలక్ట్రాన్ జంటను తీసేసుకొని రుణావేశిత అయానుగాను, తక్కువ రుణ విద్యుదాత్మకత ఉన్నటువంటిది ధనావేశిత అయానుగాను మార్పు చెందుతాయి. కనుక దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, సమయోజనీయ బంధం రెండు రకాలుగా విచ్ఛిత్తి చెందుతుంది అంటే విడిపోతుంది. దానిలో మొదటి రకం సమవిచ్ఛిత్తి. సమవిచ్ఛిత్తి చెందినప్పుడు ఏం ఏర్పడుతున్నాయి మనకు, స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడుతున్నాయి. అంటే సమయోజనీయ బంధం సమవిచ్ఛిత్తి చెందినప్పుడు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగిన పరమాణువులు లేదా సమూహాలు ఏర్పడతాయి, వాటినే స్వేచ్ఛా ప్రాతిపదికలు అని పిలుస్తున్నాము. మరి ఇక్కడ తీసుకుంటే సమయోజనీయ బంధం అసమవిచ్ఛిత్తి చెందుతోంది. ఈ అసమవిచ్ఛిత్తిలో బంధ జంటను పూర్తిగా ఒకే పరమాణువు తీసుకుంటుంది. తీసుకున్నటువంటి పరమాణు ఎలక్ట్రాన్ జంటను పూర్తిగా తీసుకున్న పరమాణు రుణావేశాయానుగా మారుతోంది. మరి అసమవిచ్ఛిత్తిలో ఏం ఏర్పడుతున్నాయి, అయాన్స్ ఏర్పడుతున్నాయి.
ఏది రుణావేశ స్వయంగా మారుతుంది అని అంటే ఏదైతే అధిక రుణ విద్యుదాత్మకతను కలిగి ఉంటుందో ఆ పరమాణువు ఎలక్ట్రాన్ జంటను సంపూర్ణంగా గ్రహించి రుణావేశ స్వయంగా మారుతుంది ఇప్పుడు కార్బన సమ్మేళనాలలో కార్బన సమ్మేళనాలలో కార్బన్ తో నాలుగు బంధాలు బంధించబడి ఉంటాయి ఈ నాలుగు బంధాలలో ఒక సమయోజనీయ బంధంతో x అనే పరమాణువు బంధించబడి ఉంది అని మనము అనుకుంటే ఈ బంధము అసమవిచ్ఛిత్తి చెందినప్పుడు కార్బన్ ధనావేశ పూరితం అవడానికి ఎంత అవకాశం ఉందో రుణావేశ పూరితం కావడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది ఉదాహరణకు కార్బన్ కంటే x కు రుణ విద్యుదాత్మకత అధికము అని మనము అనుకుంటే అప్పుడు ఈ బంధ జంటను పూర్తిగా x గ్రహిస్తుంది బంధ జంటను పూర్తిగా x గ్రహించినప్పుడు కార్బన్ ధనావేశాన్ని ధనావేశమును పొందుతుంది ఎలక్ట్రాన్ జంటను గ్రహించినటువంటి x ఋణావేశ పూరితం అవుతుంది అంటే ఇక్కడికి ఏ సందర్భం ఇది కార్బన్ కంటే x కు ఋణ విద్యుదాత్మకత అధికంగా ఉన్నప్పుడు జరిగే పరిస్థితి ఇది మరి ఎక్కువగా ఉన్నప్పుడు x ఎలక్ట్రాన్ జంటను పూర్తిగా గ్రహించి ఋణ విద్యుదావేశ అయానుగా మారితే కార్బన్ ధన విద్యుదావేశ అయానుగా మారుతా ఉంది కార్బన సమ్మేళనాలలోని సమయోజనీయ బంధం అసమవిచ్ఛిత్తి చెందినప్పుడు కార్బన్ ధన విద్యుదావేశ పూరితమును పొందినప్పుడు దాన్ని కార్బోనియం అయాన్ అని గాని లేదా కార్బో కేటయాన్ అని గాని పిలుస్తారు సో ఇది కార్బోనియం అయాన్ కార్బోనియం అయాన్ కార్బోనియం అయాన్ లేదా కార్బో కేటయాన్ అంట అంటే ఇక్కడ ఏమి ధన విద్యుదావేశిత కార్బన్ ను కలిగిన సమూహాలను కార్బోనియం అయాన్స్ అంటారు ఉదాహరణకు CH3+ మిథైల్ కార్బోనియం అయాన్ మిథైల్ కార్బోనియం అయాన్ C2H5+ ఇథైల్ కార్బోనియం అయాన్ సో ఈ విధంగా కార్బన్ ధన విద్యావేశ పూరితమైనప్పుడు కార్బోనియం అయాన్ అనే పేరుతో పిలవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కండిషన్ మనము చూసుకుంటే కార్బన్ కలిగి ఉన్నటువంటి నాలుగు బంధాలలో x అనేది కూడా ఒక బంధంతో బంధింపబడి ఉంది అనుకున్నప్పుడు x కంటే కార్బన్ కు రుణ విద్యుదాత్మకత అధికము అని ఇప్పుడు భావిస్తే అప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్లు కార్బన్ తీసుకుంటుంది పూర్తిగా ఇదంతా కూడా అసమవిచ్ఛిత్తి జరిగే పరిస్థితి ఇప్పుడు ఏమవుతుంది కార్బన్ పూర్తిగా ఎలక్ట్రాన్ జంటను తీసేసుకుంది కనుక కార్బన్ మైనస్ అవుతా ఉంది x ఏమవుతుంది ప్లస్ అవుతుంది x ప్లస్ అవుతుంది ఇది ఎటువంటి పరిస్థితి అని చెప్పాము ఇంతకుముందే x కంటే కార్బన్ కే రుణ విద్యుదాత్మకత అధికంగా ఉంది కనుక ఆ సమయోజనీయ బంధం విచ్ఛిత్తి చెందినప్పుడు విడుదలయ్యే ఎలక్ట్రాన్ జంటను పూర్తిగా కార్బన్ గ్రహించడం జరిగింది గ్రహించి ఏమిగా మారింది రుణ విద్యుదావేశ అయానుగా మరి కార్బన్ రుణ విద్యుదావేశ అయానుగా ఉన్నప్పుడు ఆ అయాన్ను కార్బేన్ అయాన్ అని అంటాము కార్బేన్ అయాన్ కార్బేన్ అయాన్ కార్బేన్ అయాన్ అనే పేరుతో పిలుచాలి సో ఇప్పుడు సమయోజన బంధం సమవిచ్ఛిత్తి చెందినప్పుడు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగినటువంటి పరమాణువులు లేదా సమూహాలు ఏర్పడతాయి వీటినే స్వేచ్ఛా ప్రాతిపదికలు అన్నాం
సమయోజనీయ బంధం అసమ విచ్ఛిత్తి చెందినప్పుడు అయానులు ఏర్పడతాయి అని చెప్పాం ఈ అయానులు ఏర్పడేటప్పుడు కర్బన సమ్మేళనాల గురించి మాట్లాడుతున్నాం కనుక కర్బన సమ్మేళనాలలో ప్రధానమైనటువంటి మూలకం కార్బన్ కనుక ఈ కార్బన్ ధన విద్యుదావేశ పూరితమై కావచ్చు ఋణ విద్యుదావేశ పూరితము కావచ్చు ఋణ విద్యుదావేశ పూరితమైనప్పుడు దీని కార్బేనయాన్ అని పిలుస్తున్నాము ధన విద్యుదావేశ పూరితమైనప్పుడు కార్బేనయాన్ కార్బోనియం అయాన్ అని పిలుస్తున్నాము కార్బోనియం అయాన్ మరి దీనికి కొన్ని రెండు ఉదాహరణలు ఇస్తే ఇప్పుడు CH3 మైనస్ మిథైల్ కార్బేనయాన్ మిథైల్ కార్బేనయాన్ నెక్స్ట్ C2H5 మైనస్ ఇథైల్ కార్బేనయాన్ వంటి పేర్లతో పిలుస్తాము సో ఈ విధంగా కర్బన సమ్మేళనాలలో రసాయన చర్యలు జరగవలెనంటే మొదట వాటిలోని సమయోజనీయ బంధాలు విచ్ఛిత్తి చెందాలి మరి ఈ ప్రక్రియనే మనము సమయోజనీయ బంధ విచ్ఛిత్తి అంటున్నాం ఈ సమయోజనీయ బంధ విచ్ఛిత్తి అన్నటువంటిది రెండు రకాలుగా జరుగుతుంది వాటిలో మొదటిది సమవిచ్ఛిత్తి అని రెండో ప్రక్రియను అసమవిచ్ఛిత్తి అని అంటాము ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం ఆర్గానిక్ కెమిస్ట్రీలో కర్బన రసాయన శాస్త్రంలో దీన్ని బాగా అర్థం చేసుకోగలిగినప్పుడే స్టూడెంట్స్ జరిగే ప్రక్రియలన్నీ కూడా మిగిలినటువంటి మెకానిజమ్స్ అన్ని కూడా చర్యా విధానాలన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతారు మరి ఇక్కడ రెండు మీరు ఒక అంశం బాగా అర్థమవుతోంది ఇక్కడ ఇవి తటస్థంగా ఉన్నాయి స్వేచ్ఛా ప్రాతిపదికలు విద్యుదావేశాన్ని కలిగి ఉండవు కానీ ఈ అయానులు మాత్రము విద్యుదావేశాలను కలిగి ఉంటాయి రైట్ నెక్స్ట్ ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ కర్బన రసాయన చర్యలు జరగవలెనంటే ఇప్పుడు కర్బన రసాయన చర్య ఇక్కడ చూపించాను మీకు ఒకటి AB అన్నటువంటిది ఒక సమ్మేళనము CD అన్నటువంటిది ఇంకొక సమ్మేళనము ఇవి రెండు రసాయనికంగా చర్యనుంది AC ని మరియు BD అన్నటువంటి సమ్మేళనాలను ఏర్పరుస్తోంది ఇక్కడ ఇది ఒక రసాయనిక చర్య మరి ఇటువంటి రసాయన చర్యలో ఇవి రెండు చర్యలో పాల్గొనడానికి లేదా కర్బన సమ్మేళనాలు చర్యలో పాల్గొనడానికి కొన్ని కారకాలను మనం ఉపయోగించాల్సి వస్తుంది రియేజెంట్స్ అంటాం వాటిని రియేజెంట్స్ కారకాలు కర్బన రసాయన చర్యల్లో పాల్గొనే కారకాలు మూడు ఉన్నాయి ఒకటి ఎలక్ట్రోఫైల్స్ లేదా ఎలక్ట్రోఫిలిక్ రియేజెంట్స్ రెండవది న్యూక్లియోఫైల్స్ లేదా న్యూక్లియోఫిలిక్ రియేజెంట్స్ మూడవది ఫ్రీ రాడికల్స్ స్వేచ్ఛా ప్రాతిపదికలు మరి ఈ అంశాన్ని మనము ప్రధానంగా ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎలక్ట్రోఫైల్స్ న్యూక్లియోఫైల్స్ ఫ్రీ రాడికల్స్ ఈ మూడింటిని కలిపి కారకాలు అని పిలుస్తాము రియేజెంట్స్ కర్బన రసాయన చర్యలు జరగవలెనంటే ఈ మూడింటిలో ఏదో ఒక కారకము పాల్గొని వాటిని ప్రారంభించాల్సి ఉంటుంది అనే విషయం విద్యార్థులందరూ కూడా గమనించాలి మరి ఈ విధంగా కదిరి ఎస్టిఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి అనేక వీడియోలు చేయడం జరుగుతుంది రాబోయే కాలంలోనూ భవిష్యత్తులో కాబట్టి మీరందరూ కూడా మా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ఛానల్ ఫాలో అవుతూ విద్యార్థులు క్లిష్టమైనటువంటి కెమిస్ట్రీని కూడా చాలా సులభంగా మీరు అర్థం చేసుకోవడానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం మరి నెక్స్ట్ క్లాస్లో మనందరం కూడా మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే